కర్నూలు జిల్లా డోన్. రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి. డోన్ మండలం చిన్న మల్కాంపురంకు చెందిన రైల్వే ఉద్యోగి ప్రతాప్ అనే యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. గుంతకల్ డివిజన్లో మాల్యాల గేట్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మొదలుగానే రాత్రి విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని తెల్లవారుజామున స్వగ్రామానికి బయలుదేరాడు. కానీ ఎంత సమయానికి ఇంటికి చేరుకోలేదు. ఉదయం అటుగా పొలానికి వెళ్తున్న గ్రామ రైతులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థానానికి చేరుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మోటార్ బైకు ఎటువంటి డ్యామేజ్ లేకపోవడంతో మృతుని తల మీద మాత్రమే బలమైన గాయం ఉండడం కుటుంబ సభ్యులకు పోలీసులకు అనుమానాన్ని కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.